ఇంపాక్ట్ న్యూస్. కృష్ణా జిల్లా యనమల కుదురులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయిరాం భార్య హిమబిందును హత్యకు గురైంది. హిమబిందు ఈ నెల 15 నుండి కనిపించడం లేదు. ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారని భావించారు. కంకిపాడులో గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. డబ్బు నగల కోసం ఓ మహిళను చంపిన ఉదాంతం విజయవాడలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా యనమల కుదురులో సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ సాయిరాం భార్య హిమబిందును హత్య చేశారు. ఆమె ఈ నెల 15 నుంచి కనిపించకుండా పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొలుత ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని భావించారు. అయితే మంగళవారం ఉదయం ఆమె మృతదేహం కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డబ్బు నగల కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయిరాం ఇంటి నుంచి పెద్ద మొత్తంలో నగదు డబ్బు దొంగలించినట్లు తెలుస్తుంది. నగదు డబ్బు తీసుకెళ్లిన వారు హిమబిందును ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియడం లేదు. ఈ హత్య పలు అనుమానాలకు దారితీస్తుంది. సిమ్ కార్డు ద్వారా నిందితుని పోలీసులు గుర్తించారు. సాయిరాం పక్కింట్లో ఉండే డ్రైవర్ సబులి ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అతనితో పాటు మరో నలుగురికి కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్ సుబాలిని పటమట పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నుండి వస్తున్న నేతల వలసలతో టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇటు తెలంగాణ సీమాంధ్రలోనూ సైకిల్ గాలి వీస్తుందని నమ్మకంగా ఉన్నారు బాబు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్న బాబు పొత్తు విలీనం పేరుతో కాంగ్రెస్కు టీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చిందన్నారు. ఛాలెంజ్ చేస్తున్న సీమాంధ్రను ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నేను చేయలేకపోతే మరెవరు కూడా చేయలేరు. సింగపూర్ను తలదన్నేలా హైదరాబాద్ శివార్లలో సైబరాబాద్ను 9 ఏళ్లలో నిర్మించిన ఘనత తమ పార్టీది. అమెరికాను మరిపించేలా మైండ్ స్పేస్ వంటి ఐటీ కంపెనీల ప్రాంగణాలను తీర్చిదిద్దాం. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని నేను 12 ఏళ్ల కిందటే ప్రణాళిక తయారు చేయించాను. వినూత్నంగా ఆలోచించే శక్తి, వాటిని అమలు చేయగలిగే సామర్థ్యం మాకు మాత్రమే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సవాల్ విసిరారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం తీసుకుంటామని, ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం దేశం ముందుకు వెళ్తాయో ఆ నిర్ణయమే తీసుకుంటామని అన్నారు. సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెడతారో తెలియదు, ఎంత ప్యాకేజీ ఇస్తారో తెలియదు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి సరిపడా డబ్బు ఉందో లేదో తెలియదు. అలాంటి సంకట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఒక టీడీపీకే ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ జెండా మోసి కార్యకర్తల భుజాలు అరిగిపోయాయి. చాలామంది ఆర్థికంగా చితికిపోయారు. నాయకులు పార్టీని వీడినా వారు మాత్రం పార్టీకి అండగా ఉన్నారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం, మీ రుణం తీర్చుకుంటూ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు. హైదరాబాద్ హయత్నగర్ పెద్దంబర్పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ కారు ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కుషాయిగూడకు చెందిన ముగ్గురు విద్యార్థులు హోలీ సంబరాల్లో భాగంగా సంగీనగర్ వైపు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అంబర్పేట వద్ద కోహెడకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్ యూటర్న్ తీసుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు మల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులుగా తెలుస్తుంది. ఓ మహిళతో పాటు ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అది హలో హీరో ఆ పద్మనాభ ఏంటి సినీ నటుడు మోహన్ బాబు
ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కుమారులు విష్ణు మనోజ్లతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ నెల 19న మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో వీరు స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో రమణ వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అసలు బాగున్నారా? బాగున్నారు సార్. ఎన్నో పిలిచారు సార్? నిజంగా పిలిచారు. ఎందు రావాలి ఒకసారి చూడాలి ఏమిటి మన ఊర్లో ఉన్న మోహన్ బాబు గారు ఏం చేస్తున్నాడు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా చూడాలి. రేపు నా పుట్టినరోజు, భగవంతుని ఆశీస్సులు కావాలని, మీ అందరి ఆశీస్సులు కావాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆయన దర్శించుకోవడానికి వచ్చాం. రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడచ్చా? మీరే చెప్పండి, మాట్లాడకూడదు. ఈ దేవాలయం రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చింటే ఎప్పుడైనా మాట్లాడతాను, ధైర్యంగా మాట్లాడతాను. ఏముందో అది నిజాన్ని చెప్తాను. ప్రజలకు కూడా తెలుసు నేను ఎటువంటి వ్యక్తినని. కాబట్టి ఎప్పుడూ ప్రజలు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాను. ఇతరుల గురించి మనం వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుతపులి వీక్షించేందుకు భారీగా చేరుకున్న జనం. శ్రీవారి సేవలో సినీ నటుడు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శనం. మృగాల చేతిలో హతమైన బ్యాంక్ మేనేజర్ భార్య కృష్ణా జిల్లాలో దారుణం. ఎల్బీ నగర్లో పండుగ నాడు విషాదం, కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ఇది పట్టి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.